బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా, కాకినాడ, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా ముసురు పడుతుండటంతో ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, స్టూడెంట్స్, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అల్పపీడన ప్రభావంతో రాగల మరో మూడు రోజుల పాటు రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో ప్రభుత్వం, రెస్క్యూ టీమ్స్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అలర్ట్ చేశాయి. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని సంబంధిత శాఖ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలని ప్రజలను అలర్ట్ చేశారు అధికారులు. ఏకదాటిగా వర్షం కురుస్తుండటంతో విజయవాడలో జనజీవనం స్తంభించింది. వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సున్నఫ్ బట్టీల సెంటర్లో కొండ చెట్లు విరిగిపడడంతో ఇల్లు కూలి ఒకరు మరణించారు. బస్టాండ్ సమీపంలో లేలోవెల్ బ్రిడ్జ్ వద్ద రోడ్డు చెరువులు తలపిస్తోంది. మళ్ళీ లారీ అమ్మకే వాదండు. తోచింది అటు ఎన్టీఆర్ జిల్లాలను వర్షం బీభత్సం సృష్టిస్తోంది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అటు కొండపల్లి మున్సిపాలిటీలో డ్రైనేజీలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అయితే జోరు వానలు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ తన పర్యటన కొనసాగించారు. అండగా ఉంటారంటూ బాధితులకు భరోసా ఇచ్చారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజు జనార్దన్. రాజు, సో ఓవరాల్గా ఏ ఏ ప్రాంతాలకు బాగా ఎఫెక్ట్ ఉంది, ఏం చెప్తుంది వాతావరణ శాఖ? సతీష్, ఇప్పుడే వాతావరణ శాఖకు సంబంధించినంతవరకు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ కూడా శ్రీనివాస్ మనతో ఇప్పుడే మాట్లాడడం జరిగింది. లైవ్లో కూడా మాట్లాడారు. అయితే ఇప్పటికే చూసుకునేటప్పటికైతే ఏదైతే పశ్చిమ మరియు వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారుతుంది. ఇది కళింగపట్నం సమీపంలోనే ఇదైతే తీరం దాటే అవకాశం ఉంది అంటూ కూడా చెప్తున్నారు. ఈరోజు అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఇది తీరం దాటుతుందంటూ కూడా వాతావరణ శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు అయితే చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకునేటప్పటికీ ఇది విశాఖపట్నానికి 120 కిలోమీటర్లోను, అటు ఏదైతే శ్రీకాకుళం కళింగపట్నానికి 90 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. దీని ప్రభావం వల్ల విస్తారంగా అంటే ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అన్ని పోర్టుల్లోనూ 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అది కాకుండా కొన్ని జిల్లాలకి రెడ్ అలర్ట్ని, అదేవిధంగా కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ని కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకునేటప్పటికీ తూర్పుగోదావరి, వెస్ట్ గోదావరి, అదేవిధంగా ప్రకాశం, ఏలూరు సంబంధించినంత వరకు కూడా పూర్తిగా కూడా రెడ్ అలర్ట్ ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు చూసుకుంటే అటు కృష్ణా, గుంటూరు, మచిలీపట్నంతో పాటు మిగతా అన్ని జిల్లాల్లో కూడా అటంతా కూడా ఆరెంజ్ అలర్ట్ అయితే ప్రకటించడం జరిగింది. ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి కూడా
అల్లూరు సీతారామరాజు జిల్లా, అదేవిధంగా పార్వతీపురం మన్యం జిల్లా, అనకాపల్లి జిల్లా, అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాకు కూడా ఆరెంజ్ అలర్ట్ అయితే ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఎవరైతే ప్రజలు ఉన్నారో మొత్తం అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే ఒక పూర్తి స్థాయిలో కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మత్స్యకారులు కూడా ఎవరు వేటకు వెళ్ళొద్దు, ఎందుకంటే గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల తీరంలో ఈ యొక్క గాలులు వీచే అవకాశం ఉంది. కనుక పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా ఇంటి పట్టునే ఉండాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మనం ఏదైతే విశాఖకు సంబంధించినంత వరకు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిగా చూసుకునేటప్పటికీ ఈ యొక్క వానల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటికి ప్రతి అన్ని జిల్లాల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా వాతావరణ శాఖ అధికారులకు సంబంధించి పూర్తి హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఏదైతే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినంత వరకు నదుల యొక్క ప్రవాహం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల వరద ముంపు ఉంది. కనుక ఆ తూర్పుగోదావరి, వెస్ట్ గోదావరికి సంబంధించి కూడా పూర్తిగా ప్రజలు అప్రమత్తం అవ్వాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. మచిలీపట్నంలో రికార్డు స్థాయిలో చూసుకునేటప్పటికీ 40 మిల్లీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. అదేవిధంగా మొన్న చూసుకునేటప్పటికీ కళింగపట్నంలో కూడా అదే స్థాయిలో కూడా వర్షపాతం నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా కురిసిన వర్షాలను చూసుకున్న తర్వాత చాలా ఎక్కువ మోతాదులోనే వర్షాల యొక్క తీవ్రత ఉండబోతుంది. అదేవిధంగా తీరం దాటిన సమయంలో కూడా అతి భారీ నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. కనుక ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ సూచన చేసింది. అయితే దీనిపై ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు తన టూర్ను కూడా క్యాన్సిల్ చేసుకొని పొద్దున్నే మొత్తం మున్సిపాలిటీకి సంబంధించిన అందరి చైర్మన్లతో పాటు అది జిల్లా అన్ని జిల్లాలకు సంబంధించి కలెక్టర్లతో కూడా ఇప్పుడే రివ్యూ సమావేశం ఏర్పాటు చేశారు. మొత్తం వీడియో కాన్ఫరెన్స్లో ప్రతి ఒక్కరిని కూడా తీసుకొని ఆయా జిల్లాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, వాతావరణ శాఖ యొక్క ఇచ్చిన సమాచారం మేరకు అదేవిధంగా అక్కడ ఉన్న పరిస్థితి, తాజా పరిస్థితి ఏ విధంగా ఉంది అనే దాని మీద కూడా వీడియో కాన్ఫరెన్స్లో చంద్రబాబు మొత్తందరిని కూడా తీసుకోవడం జరిగింది. అయితే ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి, ఎందుకంటే అధికారులు ఎవరు కూడా అలసత్వం వహించొద్దు. ఒకవేళ కానీ ఎవరైనా సరే అటువంటి అధికారులు ఇటువంటి వర్షాకాలంలో ఇప్పుడు పడుతున్న వర్షాల పట్ల కానీ ఎవరైనా అలసత్వం వహించినట్లయితే మాత్రం వాళ్ళందరిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఇప్పటికే చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అది కాకుండా వీడియో కాన్ఫరెన్స్లో ఎక్కడెక్కడైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి అక్కడున్న ప్రజలకి చాలా మెరుగైన వైద్య సదుపాయాలతో పాటు అవసరమైతే ఆహార సదుపాయాలు కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అది కాకుండా ఏదైతే ఈ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురైనట్లయితే వాళ్ళందరికీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించడానికి కూడా సిద్ధంగా ఉండాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఇటు తీర ప్రాంత ప్రజలకు కూడా ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ పడుతుంది కూడా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరిని కూడా అప్రమత్తం చేశారు. అధికారులందరూ కూడా తీర ప్రాంతంలో ఎక్కడెక్కడ అలల ఉధృతి ఎక్కువగా ఉంటుంది, సముద్రం కోతకు ఎక్కడ గురవుతుంది అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో సమాచారం సేకరించే పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లోనే పూర్తిగా అధికారులు ఈ వాతావరణ శాఖలో ఏదైతే ఇచ్చిన సూచనల మేరకు అదేవిధంగా అక్కడ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్కరు అప్రమత్తమై ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే తీర ప్రాంతానికి సంబంధించి ఇటు భీమిలి కావచ్చు, అటు ఉప్పాడ బీచ్కి సంబంధించి కావచ్చు, గతంలో కోతకు ఎక్కువ గురైంది. కనుక ఇది కూడా పశ్చిమ మరియు వాయువ బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ యొక్క వాయుగుండం ప్రభావం ఎక్కువగా కూడా తీర ప్రాంతానికి ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగానే ఉండాలంటూ కూడా పూర్తిగా చంద్రబాబు నాయుడు అయితే చెప్పడం జరిగింది. దీంతో జిల్లా కలెక్టర్లందరూ కూడా అప్రమత్తమయ్యారు. అయితే మరో విషయాన్ని కూడా చూసుకున్నప్పటికీ పూర్తిగా ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించి కూడా అప్రమత్తంగా ఉన్నారు. అటువంటి ఎందుకంటే కొండ చర్యలు విడిగిపడే పరిస్థితి కావచ్చు, లేకపోతే చెట్లు కూలే పరిస్థితి కావచ్చు. ఈ నేపథ్యం ఉన్న పరిస్థితుల్లోనే మొత్తం అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సీఎం చంద్రబాబు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో జిల్లా యంత్రాంగంతో పాటు రాష్ట్ర యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తమైంది మాత్రం చెప్పుకోవచ్చు సతీష్. రైట్ రాజు, మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా అధికారులంతా అప్రమత్తం కూడా ఇప్పటికే చంద్రబాబు ఆదేశించారు. అటు పల్నాడు జిల్లా అచ్చంపేటలో కూడా ఇదిరిగాలితో భారీ వర్షం కురుస్తోంది. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రధాన రహదారులు చెరువును తలపిస్తున్నాయి. విద్యుత్ సబ్స్టేషన్ వరద నీరు చుట్టుముట్టింది. కెనాల్ ఆఫీసులోకి వరద నీరు వచ్చి ఉచ్చుకెళ్ళింది. సినిమా హాల్ సెంటర్స్లో ప్రధాన రహదారిపై 4 అడుగుల మేర నీరు నిలిచిపోయింది. పంట పొలాల్లో భారీగా వరద నీరు చేరడంతో అన్నదాతలు అయోమయంలో ఉన్నారు. అచ్చంపేట సత్తెనపల్లి రోడ్డు మార్గంలో ఉన్న వంతెనపై నుంచి వర్షపు నీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ జాయిన్ అవుతున్నారు. రవికృష్ణ, ఎలా ఉంది జిల్లా వ్యాప్తంగా అసలు సిచ్యువేషన్ ఏంటి, ఏం చెప్తున్నారు అధికారులు, ఇంకా ఎన్ని రోజుల పాటు ఈ వర్షాలు ఇబ్బంది పెట్టబోతున్నాయి, అసలు ఏం చెప్తున్నారు అక్కడ స్థానికులు, ఏం చెప్తున్నారు అధికారులు, ఏం చెప్తున్నారు? సతీష్, ఏదైతే నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలు ఏవైతే ఉన్నాయో ఆ భారీ వర్షానికి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా తడిచి ముద్దయిందని చెప్పుకోవాలి. అసలు జోరుగా కురుస్తున్న వానలతో ఎక్కడికక్కడ కూడా ఈ దీనికి సంబంధించినటువంటి స్థానికంగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయో ఆ స్థానిక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవుతున్నాయి అయితే ప్రస్తుతం మనం కనపడుతూ ఉంది. మన
దయ చూపిస్తూ ఉన్నాడు. మీరు ఇది ప్రజెంట్ కనపడుతున్న విజువల్స్ వచ్చేసి పొన్నూరు, ఇది గుంటూరుకు సంబంధించి ఓల్డ్ గుంటూరు ప్రాంతం. ఓల్డ్ గుంటూరు ప్రాంతంలో ఇది 8వ వార్డు. 8వ వార్డుకి సంబంధించి పరిస్థితి ఏ విధంగా ఉందో చూసుకోవచ్చు. నేనైతే ఆ వార్డుకి సంబంధించినటువంటి సిమెంట్ రోడ్డు మీద ఉన్నాను. ఆ సిమెంట్ రోడ్డు ఎంత, ఈ వాటర్ ఎంత చేరిందో అనేది ఒక్కసారి ఆ విజువల్స్లో మీరు చూడొచ్చు. అదేవిధంగా కూడా ఇక్కడ ఎక్కడ చూసినా కూడా వాటర్ అటు చూసినట్టయితే మాత్రం ఏ విధంగా వాటర్ ఫ్లో అవుతుందో, ఒక ఉరవడి, వాటర్ ఉరవడి అంటే ఈ వరద నీరు ఏ విధంగా వస్తుంది లోతట్టు ప్రాంతాల నుంచి అనేది ఈ ఉరవడిని బట్టి మనం విజువల్స్లో కనపడుతూ ఉంది. ఎక్కడికక్కడ కూడా ఇక్కడ అయితే మాత్రం వాహనాలు కానీ ఇళ్ళు కానీ పూర్తిగా కూడా ఈ వరద నీటిలో మునిగిపోయాయని చెప్పుకోవాలి. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు. ఇక్కడ 4 రోడ్లు కూడలి, ఇది 4 రోడ్లు కూడలో 4 వైపుల నుంచి ఒకేసారిగా కూడా అన్ని వైపుల నుంచి, అంటే డ్రైనేజీ వ్యవస్థ ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందో ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఈ డ్రైనేజీ వ్యవస్థ కారణంగా, సరైనటువంటి డ్రైనేజీ లేకపోవడం కారణంగా ఇక్కడ ఇళ్లల్లోకి నీళ్లు చేరుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్నటువంటి పాత గుంటూరుకి సంబంధించి ఈ 8వ వార్డులో ఉన్నాము. ఇక్కడ స్థానికులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఏంటి అనేది తెలుసుకోవడానికి ఇక్కడ ప్రజెంట్ మనం అక్కడైతే వెళ్ళే ప్రయత్నం అయితే చేసాం. మనతో పాటు స్థానికుడు ఉన్నారు. చెప్పండి, ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు, ఇక్కడ పరిస్థితి ఇంత దారుణంగా ఉంది, ఈ విషయాన్ని ఎప్పుడైనా అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? మేమైతే మా తాత ముత్తాతల నుంచి స్థానికంగా మేము ఇక్కడే ఉన్నాము. అయితే నాకు తెలిసి ఓ తెలిసిన కాడి నుంచి ఈ నీళ్లు ఎప్పుడు వాన పడ్డా ఇలాగే వస్తూ ఉంటాయి. అయితే మా ఇల్లు అయితే ఎదురు, ఏదన్నా ఇట్లా వర్షం వచ్చి ఇప్పుడు మీరు చూపించినట్టయితే మా ఇంట్లోకి నీళ్లు ఉంటాయి. అలా వచ్చిన సందర్భంలో ఇప్పుడు నా వెనకమాల ఉండే ఇల్లు మా అత్తగారిది, ఆ నీళ్లు వచ్చినప్పుడు మా అత్తగారు ఇంట్లోకి వస్తాను నేను. ఇక ఇట్లా ప్రతిష్టనే ఉంటాను, నీళ్లు పొంగలు మా అన్ని వస్తువులైన గవర్నమెంట్ వచ్చినా ఎన్ని మారినా ఇది మాత్రం మారట్లేదు. అలా ఎందుకని మారలేదు? ఎందుకు మారట్లేదంటే ఒక సామాన్యుడిగా నాకు తెలియదు. ఇప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారో అర్థం కావట్లేదు, లేదా అధికారులు నిర్లక్ష్యంగా ఉంటున్నారో అర్థం కావట్లేదు, లేదా అధికారులు ప్రయత్నించి మానుకుంటున్నారో అర్థం కావట్లేదు. అంటే ఇది వల్ల కాక అది ఒకనప్పుడు అసలు ఇక్కడ ఎండగా ఉండి పెద్ద పాలకు వాన పడితే ఆ వాటర్ అంతా, డ్రైన్ వాటర్ అంతా ఇక్కడ కనీసం ఒక మొకాళ్ళలోతు విషయంటే అంతని డ్రైనేజ్ వ్యవస్థ లేదు. సరే ఓకే, తర్వాత గత ప్రభుత్వం వచ్చేసరికి అటు సైడు ఇటు సైడు కొంచెం కాలువలు పెద్దవి చేసి బాగా ఇచ్చేసింది. తర్వాత ఏమైందంటే రోడ్లు కూడా కొంచెం హైట్ లేపినారు. ఈ లేపడం వల్ల కొంచెం ఫ్లో అనేది త్వరగా వెళ్ళిపోతున్నాయి. అంటే నీళ్లు అంతకుముందు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉండే, ఇప్పుడు 2-3 గంటల వర్షం తగ్గిపోయింది అనుకో 2-3 గంటలు వెళ్ళిపోతాయి నీళ్లు. అంతకుముందు ఉదయం నీళ్లుంటే సాయంత్రం దాకా నీళ్లు వెళ్తానే ఉంటాయి. అంటే ఇక్కడ సిచ్యువేషన్ మనం చూసినట్టయితే మాత్రం ఇక్కడ ప్రధానంగా జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే ఇది పాత గుంటూరు ప్రాంతం ఏదైతే ఉందో పాత గుంటూరు ప్రాంతానికి సంబంధించి ఈ గుంటూరు టౌన్కు సంబంధించినటువంటి డ్రైనేజీ వాటర్ ఏదైతే ఉందో డ్రైనేజీ వాటర్ మొత్తం కూడా ఈ పాత గుంటూరు వైపుకే వదులుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ అయితే మాత్రం వాటర్ ఈ విధంగా ఫ్లో అయ్యి వస్తున్నట్టు కనపడుతూ ఉంది. ప్రధానంగా మనం చూడొచ్చు ఇళ్లల్లోకి ఏ విధంగా నీళ్లు చేరినాయి ఏమిటి అనుకోవడానికి ఇప్పుడు ఆయన మనతో మాట్లాడేటువంటి వ్యక్తి తన హౌస్ ఇదని చెబుతున్నాడు. నీళ్లు రావటం మూలాన ఆయన వాళ్ళ అత్తగారింటికి వెళ్ళానని చెబుతున్నాడు. ప్రతిసారి కూడా వర్షం వచ్చినప్పుడల్లా కూడా ఇదే విధమైనటువంటి ప్రక్రియ జరుగుతుంది అని ఆయన తెలియజేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. మనతో పాటు మాట్లాడటానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులైనటువంటి నాయకులు ఉన్నారు. చెప్పండి, గతంలో నుంచి కూడా ఇదే విధమైనటువంటి వరవడి ఇక్కడ ఉంటానికి కారణమేంటి? ఇప్పటి నుంచి కదా దాదాపుగా 40 సంవత్సరాల నుంచి కూడా ఈ 8 అనేది మునిగిపోతూ ఉంది. ఇక్కడ స్థానికంగా డ్రైన్ ఎప్పుడన్నా కానీ ఒక 4 పిల్లల దాకా కూడా చనిపోయి ఉన్నారు. మేము అనేక సార్లు కూడా అది కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు మేము తరలిస్తూ ఉంటాం. దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ మండపాలు ఉంటే అక్కడ పోయే పరిస్థితులు ఉండే. ఇప్పటికి కూడా దాదాపు 40 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, కానీ ఇక్కడ పరిస్థితులు అయితే మారట్లేదు. ఆసుపత్రి పరిష్కారం
చూడలేదు. వీటి శాశ్వతను రైట్. థ్యాంక్ యూ రవికృష్ణ. సో మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.